బాబు రామచంద్ర రెడ్డి గారు నమస్కారం అధ్యక్ష అధ్యక్ష మన భారతదేశ చరిత్రను ఏ విధంగా అయితే స్వతంత్ర పూర్వము స్వతంత్రం తర్వాతనే లెక్కేస్తామో విద్యారంగంలో తీసుకుంటే అధ్యక్ష ఫీజు రియంబర్స్మెంట్కు ముందు ఫీజు రియంబర్స్మెంట్కు తర్వాత అని చెప్పి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు గుర్తుకొస్తారు అధ్యక్ష అధ్యక్ష మా ప్రాంతంలో అత్యంత మారుమూల ప్రాంతము ఇప్పటికీ కూడా అక్కడ చూస్తా ఉంటే పరిస్థితులు ఎన్నో రకాలుగా వెనకబడి ఉన్నటువంటి పరిస్థితులు అలాంటి దగ్గర అధ్యక్షా పిల్లల్ని కొద్దిగా పెద్దోడైతే చాలా అధ్యక్షా గొర్రెలు కాపడానికి పంపించేసేవాళ్ళు పశువులు మేపడానికి పంపించేసేవాళ్ళు ఇంకా కొంతమంది హోటళ్ళల్లో ఈ గ్లాసులు తీసి పెట్టడానికి తాగింది గ్లాసులు కడిగేదానికి ఆ రకరకాలుగా పనులు పెట్టేటవాళ్ళు అధ్యక్ష ఈరోజు అధ్యక్ష అక్కడ చూస్తే ప్రతి ఒక్కరి పిల్లలు కూడా ఏ గొర్రెలు మేపేది వద్దుపోరా మేము చూసుకుంటాం నువ్వు స్కూల్కి పో పశువులు మేపొద్దులే నువ్వు స్కూల్కి పో గ్లాసులు కడుకొద్దులే స్కూల్కి పో అని చెప్పి ప్రతి ఒక్కరూ అధ్యక్ష అమ్మఒడి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ స్కూల్కి పంపిస్తామంటే ఎంత సంతోషమవుతుంది అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష అమ్మఒడి వచ్చినప్పటి నుంచి కూడా పిల్లలందరూ పూర్తిగా స్కూల్కి పోతూ ఉన్నారు బాల కార్మిక నిర్మూలనకి ఎన్ని చట్టాలు ఉన్నా అధ్యక్ష ఏదో విధంగా తప్పించుకొని పనికి పెట్టేవాళ్ళు అధ్యక్ష కానీ ఈరోజు ఆ చట్టంతో పని లేకుండా ఆ బాల కార్మిక వ్యవస్థ అనేది అమ్మఒడి వల్ల దానంత అదే నిర్మూలన అయిపోతుంది అధ్యక్ష అందరూ కూడా వాళ్ళు వాళ్ళు స్కూల్కి పోయి చదువుకోవడానికి రోడ్లో పోతూ ఉంటే అధ్యక్ష ఆ బ్యాగులు వేసుకొని బూట్లు వేసుకొని వాళ్ళ అమ్మాయిలు అబ్బాయిలు పోతూ ఉంటే ఎంత సంతోషం అనిపించదు సార్ వాళ్ళ తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లల్ని చూసి మురిచిపోతున్నారు అధ్యక్ష అలాంటి సందర్భంలో మా ప్రాంతంలో అధ్యక్ష ఎక్కువగా వివాహాలు తొందరగా జరిగే అధ్యక్ష అమ్మాయిలకి టెన్త్ క్లాస్ అయిందంటే అధ్యక్ష నేను కూడా స్కూల్లో పనిచేసాను అధ్యక్ష టెన్త్ క్లాస్ అయిన తర్వాత అమ్మాయి టీసీ తీసుకోవడానికి భర్తను పిలుచుకొని వచ్చేది అధ్యక్ష ఎవరు అతను అంటే నా భర్త అని చెప్పేది అంటే టెన్త్ అయిపోయిందంటే అమ్మాయిలకి పెళ్లిని చేసేయాలి అనేటువంటి తల్లిదండ్రులు ఎదురు చూసేటోళ్ళు అధ్యక్ష ఎందుకంటే తర్వాత చదివించుకోలేక కానీ ఇప్పుడు అధ్యక్ష ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఈ విద్యా దీవెన వచ్చిన తర్వాత అధ్యక్ష ఏ ఒక్కరు కూడా తమ ఆడపిల్లలకి పెళ్లిళ్ళు చేయాలా చిన్న వయసులో అని చెప్పి ఎవరు కూడా ఆలోచన చేయడం లేదు అధ్యక్ష ప్రతి ఒక్కరికి విద్యా దీవెన వస్తూ ఉంది కాబట్టి చక్కగా చదువుకో తల్లి అని చెప్పేసి ఆ బాల్య వివాహాలన్నింటిని కూడా వదిలేసి వాళ్ళని కాలేజీకి పంపిస్తున్నారు అధ్యక్ష కాబట్టి ఇవన్నీ చూస్తూ ఉంటే అధ్యక్ష రాబోయే తరానికి ఇప్పటి పౌరుల్ని మనం తయారు చేస్తున్నామనంటే వాళ్ళు ఎలా తయారవుతారు అధ్యక్ష అమ్మఒడి వల్ల విద్యా దీవెన వల్ల వసతి దీవెన వల్ల నిజంగా రాబోయే రోజుల్లో ఈ దేశాన్ని నడపడానికి అవసరమైనటువంటి నిజమైన విద్యావంతులైనటువంటి పౌరుల్ని తయారు చేయడానికి ఇవి ఉపయోగపడుతున్నాయి అధ్యక్ష కాబట్టి ఈ విద్యా దీవెన పథకం ద్వారా రాబోయే రోజులలో ఈ దేశాన్ని నడిపే సత్తా కలిగినటువంటి పౌరుల్ని మనం తయారు చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష కాబట్టి చాలా దగ్గర అధ్యక్ష ఒకరికి ఒక కొడుకు ఒక కూతురు ఉంటే కొడుకును చదివించడము కూతురుని ఆపేయడము ఎందుకంటే ఫీజులు కట్టలేక కానీ ఈరోజు ఆడపిల్లల విరుద్ధ ఎలాంటి వివక్ష లేకోకుండా అందరూ కూడా కాలేజీకి వెళ్ళి చక్కగా చదువుకుంటున్నారు ఉన్నత విద్యావంతులు కూడా అవుతున్నారు అధ్యక్ష కాబట్టి ఈ అమ్మఒడి నుంచి మొదలుకొని విద్యా దీవెన వసతి దీవెన ఇలాంటి స్కీమ్స్ గౌరవ ముఖ్యమంత్రి గారు పెట్టడం అనేది చాలా సమాజానికి ఉపయోగపడుతుంది అధ్యక్ష దానికి తోడు గౌరవ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఆ రోజులలోన 108 ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ లాంటి పథకాలు ఏమైతే పెట్టారు అధ్యక్ష అలాంటివన్నీ గుర్తు చేసుకుంటే మన లాస్ట్ 14 నుంచి 19 ఉన్నటువంటి ప్రభుత్వంలో 40 ఏళ్ల ఇండస్ట్రీ దోమలపై దండయాత్ర లాంటి స్కీములు పెట్టిన ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి గారికి ఇలాంటి ఒక్కటైనా ఉచిత విద్యుత్ కానివ్వండి ఆరోగ్యశ్రీకి కానివ్వండి ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి సమాజానికి పనికి వచ్చే ఒక్క పథకమైనా వాళ్ళు పెట్టలేదు అధ్యక్ష అంత అనుభవం చెప్పుకొని కానీ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వండి ఈ దేశంలో పెను మార్పులు తీసుకురావడానికి సాధ్యమయ్యే పథకాలు పెట్టారు కాబట్టి నిజంగా విద్యా దీవెన ఒక వరం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష ధన్యవాదాలు